Namaste Andy, welcome to our channel. Namaste sir. Namaskaram. Sir, ippudu sadharananga chusukunte maniki chinna pillalone vaccines anevi untayi kada. Ade pedda vallallo kuda vaccines anevi untaya? Pedda vallallo kuda vaccines unnayi madam. Chaala maniki avagahana undadu. Ippudu vaccines ante ippudu hepatitis B, HPV and influenza, pneumococcal vaccine chaala rakala vaccines unnayi madam. Avi pedda vallallo But ఎందుకని సార్ పెద్దవాళ్ళు మామూలుగా అసలు వాక్సిన్స్ అనేవి తీసుకోరు అది చాలా మటుకు అవగాహన లేకపోవడం వల్ల అలా జరుగుతుంది ఇంకా కొన్నిసార్లు కాస్ట్ ఫ్యాక్టర్ అంటే కొన్ని వాక్సిన్స్ కాస్ట్లీ ఉంటాయి 4000 5000 అట్లా ఉన్న వాక్సిన్స్ కూడా ఉన్నాయి ఆ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంతమంది తీసుకోవడం లేదు ఓకే అసలు ఈ వాక్సిన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి వాక్సిన్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మేడం ముఖ్యంగా చెప్పుకోవాలంటే దానికి ఫ్యూచర్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు For example, influenza vaccine ఉంది అది తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళలో అంటే ఏజ్ పైబడిన వాళ్ళలో లేకుంటే కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్ బి డయాబెటీస్ అట్లా ఉన్న వాళ్ళలో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల న్యూమోనియా కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ రాకుండా కాపాడుకోగలుగుతారు వాళ్ళు మామూలుగా ఈ అడల్ట్ వ్యాక్సిన్స్ అనే ఏజ్ నుంచి ఉంటాయండి 18 years పైబడిన వాళ్ళ నుంచి 55 years వరకు హెచ్పి వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా మిగతా వ్యాక్సిన్స్ 18 to above ఎనీ ఏజ్ ఎవరైనా తీసుకోవచ్చు ఓకే ఒకవేళ ఇవి తీసుకోకపోతే ఎలాంటి ఇది నష్టాలు ఉంటాయంటారు నష్టం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అవి తీసుకోవడం వల్ల నష్టం ఏంటంటే రిపీటెడ్గా రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ రావచ్చు వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి ఫీవర్స్ కాంప్లికేషన్ కూడా వాళ్ళ దాంట్లో వస్తుంటాయి అది ప్రివెంట్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అవి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది అది తీసుకోవడం వల్ల వాళ్ళ లివర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు కాంప్లికేషన్ లైక్ క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు ఓకే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా వీటి వల్ల వ్యాక్సిన్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మేడం వ్యాక్సిన్ తీసుకున్న దగ్గర కొంచెం ఒక 2 to 3 days ఫీవర్ అట్లా రావచ్చు అంతకుమించి పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు మేడం ఓకే అసలు ఈ అవగాహన అనేది ప్రజల్లో ఎందుకు లేదంటారు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేడం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకోవడం లేదు ఓకే కొన్నిసార్లు కాస్ట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు లేదంటే ఎడ్యుకేషన్ లేదు చాలా మందికి ఓకే మీరు ఎక్కువగా సజెస్ట్ చేసే వ్యాక్సిన్ ఏంటండి అడల్ట్స్కి ఒకవేళ వేయించుకోవాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మేడం ఇంజురీ అయినప్పుడు టీటీ వ్యాక్సిన్ అది కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ లో అది ఇస్తున్నారు మేడం తర్వాత అది ఎవరు తీసుకోవడం లేదు అవును ప్రెగ్నెంట్ ఉమెన్స్ 3rd month చెకప్ లో అప్పుడు తీసుకుంటున్నారు కానీ ఆ తర్వాత ఇంకెవరు తీసుకోవడం లేదు మేడం టీటీ చాలా సింపుల్ అది సింపుల్ వ్యాక్సిన్ బట్ కానీ చాలా కాంప్లికేషన్ ప్రివెంట్ చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఇచ్చేది ధనుర్వాతం వ్యాక్సిన్ ఏదో అంటారు కదండి ఈ టీటీ టెటనస్ వ్యాక్సిన్ ఓకే అది ఇప్పుడు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రమే తీసుకోవాలా లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చా ఆ ప్రెగ్నెంట్ పిల్లలు ఇస్తే అది ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అప్పుడు కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడం కోసం మేడం అది టీటీ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఎవరికైనా ఇంజురీ అంటే దెబ్బ తగిలినప్పుడు కానీ అది అందరూ తీసుకోవాలి మేడం ఒక డోస్ తీసుకుంటే 10 years వరకు పనిచేస్తుంది